దేవీపురానికి గురువుగారు శిష్యులుగా ఉంటూ దేవీపురంలో ఏ కార్యక్రమం చేసినా, దేవీపురం బయట ఏ కార్యక్రమం చేసినా, దేవీపురానికి సంబంధించిన ఏ కార్యక్రమం చేసినా మొట్టమొదటి అందులో పాలు పంచుకునేది హనుమంతరావు గారు. ఆ హనుమంతరావు గారు ఇప్పటిదాకా హనుమంతరావు గారు భార్య గారు ఇంటి దగ్గర చాలా రిలాక్స్డ్గా ఉండేవారు. కారణం, హనుమంతరావు గారిని డ్యూటీ పంపించేస్తే ఆవిడ చక్కగా ఆవిడ కార్యక్రమాలు చూసుకుంటూ ఇంటి దగ్గర ఉండేవారు. ఇప్పుడు అది అమ్మవారికి నచ్చలేదు. అమ్మవారికి నచ్చక ఈ ఒక్క ఆవిడ ఖాళీగా ఉండడం ఏమిటి, ఇంటి దగ్గర హనుమంతరావు గారిని డ్యూటీ పంపించడం ఏమిటి అని చెప్పని హనుమంతరావు గారిని వాడిని హెచ్పిసిఎల్లో పనిచేస్తున్న వారిని వారి సర్వీస్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు వాడు. అంటే అప్పటి నుంచి హనుమంతరావు గారు ఇంటి దగ్గర వారి భార్య గారి చుట్టూ రానే ఉన్నారు. ఆయన చెడ్డపిల్లడు కాళ్ళు గడ్డుపడినట్టుగా ఇంట్లో చేసుకునే ప్రతి పనికి ఇక్కడ నుంచి రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత అది ఎలాగా అని పరిస్థితులు ఉంటాయి. సరదాగా మాట్లాడుతున్నాను హనుమంతరావు గారు, మీరు ఇక్కడ మీరు అనుకోకుండా. అంటే షేరింగ్ కంపల్సరీ అండి. ఇంట్లో ఉన్నప్పుడు, ఇంట్లో ఉంటున్నప్పుడు మనకి ఇంట్లో ఆడవాళ్ళు పడుతున్న కష్టం ఎంత ఉంది, బాధ ఎంత ఉంది అనేది అప్పుడు ప్రాక్టికల్గా అర్థమవుతుందండి. మనం డ్యూటీకి వెళ్ళిపోయినంతసేపు దాని గురించి తెలియదు, మనం డ్యూటీ మీద ఉంటాము. అందువల్ల హనుమంతరావు గారిని మనం ప్రస్తుతం మన వాలంటీర్స్ అందరం కలిసి సన్మానం చేసుకునే కార్యక్రమాన్ని మనం ప్రారంభిద్దాము. ముందుగా హనుమంతరావు గారు ఒకసారి మీరు డయాస్ మీదకి వచ్చి మీ అనుభవాలు రెండు ముక్కలు చెప్పి మాకు మీ చేతితో గురువు గారిని గురువు అమ్మగారిని సత్కారం చేసి మేము మిమ్మల్ని పూలదండతో సత్కారం చేసుకోగలమా, అంతకన్నా పెద్దగా ఏమి చేయలేము మేము. తప్పకుండా మీరు ఒకసారి రండి, మీ అనుభవాలు రెండు నిమిషాలు మాట్లాడండి, తర్వాత కార్యక్రమం మీది. మీ తర్వాత గురువు గారు మాట్లాడతారు మనందరిని ఉద్దేశించి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాతే నమః. అన్నపూర్ణాంబ సహిత అమృతానంద సరస్వతి ఇది దేవులు అమ్మ అన్నపూర్ణ వారిద్దరికి నా హృదయపూర్వక నమస్కారం. ఈ సభకు విచ్చేసిన జ్యోతి స్వరూపులైన మీ అందరికీ నా నమస్కారం. నేనేదో సేవ చేశాను అంటున్నారు. నేను దేవీపురంలో 1994లో వచ్చాను. హెచ్పిసిఎల్లో నేను 1978లో జాయిన్ అయ్యాను. 1978 నుంచి 2014 జూన్ వరకు 36 ఇయర్స్ 4 మంత్స్ అక్కడ నా జీవనోపాధి గురించి అక్కడ సర్వీస్ చేశాను. నా జీవిత మార్గానికి నేను జన్మించిన ఈ జన్మని సార్థకం చేసుకునేందుకు 1994లో నన్ను పరిచయం చేశారు పాపాల గారు. అప్పటికి మహాకుంభాభిషేకంలో హెచ్పిసిఎల్ అంతా పాల్గొంది. అందులో నన్ను పదేసార్లు వచ్చి పాపగారు చెప్పేవారు. ఏమిటి నాకు పూజ చేయటో తెలీదు, ఎలా నమస్కారం పెట్టో తెలీదు, మీరు వచ్చేయమంటారు, నీ వెళ్ళి రావా అని చెప్పి తీసుకొచ్చారు. అయితే తీసుకొచ్చిన వెంటనే నాకు ఒక కార్యక్రమం నాకు చెప్పారండి దేవీపురం. క్షమించండి, ఫస్ట్ నేను మాట అనుకున్నట్టే లాస్ట్ టైం జరిగిన ఈ చండి హోమం గురించి చెప్పాలనుకున్నాను, కానీ ముందు పరిచయం చేసుకోవాలి కాబట్టి చెప్తున్నాను. గురుగారు అది చేసిన తర్వాత అప్పుడు ఏంటంటే గురువుగారి చేత హెచ్పిసిఎల్ కాంట్రాక్టర్ని ఎంప్లాయీస్ని సన్మానం చేసేందుకు సభని ఏర్పాటు చేశారు. ఆ రోజున పువ్వుల దండలు, విడి పువ్వులు తీసుకొచ్చి ఇక్కడ సన్మాన కార్యక్రమం అవుతుంది అనుమంతరావు, నువ్వు ఎలా డెకరేట్ చేసి చేయమని చెప్పాడు కదా. ఏంటి నేనేం చేయాలి, నాకేం తెలియదు, అందరూ వెళ్ళిపోయి నేను ఒక్కనే ఉన్నాను అక్కడ. ఒక పక్కన సాలు వాళ్ళు,
ఒక పక్క పూలదండలు, ఈ కింద పూల తట్టతో విడిపూలు ఉన్నాయి. చూశాను ఇవన్నీ చూసి, ఓహో గురువు గారు అప్పుడు ఏం చేయాలంటే పీఠం ఏమన్నా పీఠం తీసుకొచ్చేసారు. ఈ పీఠం గురువు గారు ఎలా కదా ఎలా తీసుకెళ్తాం, గురుగారికి అమ్మవారు కదా అని ఊహించుకొని ఒక బాట వేయాలి అనే మనసులో అనిపించిందని ఆ రోజు అనుకున్నాను. కానీ ఈరోజు ప్రతి ఒక్కటి వారి యొక్క అనుగ్రహం మనం ముందు కాబట్టి ఇలాగ చేయి అనే భావన మనలో ఏర్పడుతుంది. ఆ రోజు అలాగక్కడ నేను వచ్చి నేటి వరకు గురువు గారు నన్ను సేవ చేసుకున్న భాగ్యాన్ని ప్రసాదించేందుకు మరొకసారి బాగాలు. పోతే గురుశక్తి చాలా శక్తివంతమైంది. నా గురించి ఉంది ఇక దేవిపురం గురువు గారు అంటే నేను గురు మంత్రుల్లో ఇంకో పదం ఉంది సరస్వతి అని. ఆ సరస్వతిని గురువు గారు ఇచ్చే మంత్రుల్లో ఆ పదం పడితేనే చెప్పాలని కొంతమంది. గురువు గారు నీకు మంత్రం లేదు కదా జనరల్ గారు గురు మంత్రం చెప్పిస్తే అంట. ఇది నేను అలహాబాద్లో కుంభమేళకి వెళ్ళేటప్పుడు అక్కడ నేను చూస్తున్నా స్నానం చేస్తూ గురుగారు కలుసుకున్నాను త్రివేణి సంఘం. ఆ త్రివేణి సంఘంలోనే అంతర్ముఖం వెళ్ళేది ఎవరు సరస్వతి. ఓహో మా గురువుగా ఇంత రహస్యంగా ఉంటారు కదా. అయితే అక్కడ నేను ఊహించింది నాకు వచ్చింది అమ్మ ఇచ్చింది ఏంటంటే రామకృష్ణ గారు చెప్పారు చాలా పీఠాలు ఉన్నాయి చాలా గురువులు ఉన్నారు అయితే ఆ గురువులకి మన గురువు ఆ పీఠాలకి మన పీఠాలకి ఒక చిన్న ఇది ఉంది. చాలా గురువులు క్షమించండి చాలా గురువులు ఉపదేశిస్తారు ఉపదేశించి వాళ్ళు భాషించేస్తారు మన చెప్పు మన గురుజీ ఎలా కాదు. దేవీపురం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నేను తెలిసింది నాకు అనుకున్నది నేను చేసింది నాకు కూడా అనుభవించింది ఏదో ఒక చిన్న నలతో వస్తారు ప్రతి ఒక్కరు కూడా. ఇది అవునో కాదో ఒక్కసారి మన ఆత్మవశం చేసుకుని తెలుస్తుంది. ఏదో ఒక అవసరానికి వచ్చింది ఈ దేవీపురానికి వస్తే ఆ అవసరాన్ని మనం చెప్పేంతవరకు గురువు గారు కొద్ది రోజుల్లో కొద్ది వారాల్లో కొద్ది సంవత్సరాల్లో కొద్ది నెలలో మీరు పడుతున్న ఆ బాధ నివృత్తి జరుగుతుందని నేను సభాముఖంగా చెప్పినారు. అదే సరస్వతి అన్నపూర్ణాంబ సహితం తన సరస్వతి గురుదేవుడు తెలుసు. అయితే నేను సాధారణంగా గురువు గారి దగ్గరికి వచ్చి 20 సంవత్సరాలైనా నేను మైక్లో మాట్లాడమంటే ఎప్పుడు మాట్లాడలేను నాకు తెలియదు. 2009 గురు పౌర్ణికి పెద్ద మనం ఈవెంట్స్ చేస్తుంటే ఎవరు పిలిచి మాట్లాడమన్నారు నాకేం మాట్లాడి తెలియలేదు. ఈరోజు గురువు గారిని తలుచుకుంటే మాట్లాడే శక్తి కాదు కదా ఆలోచన కూడా వస్తుందని సమాపంగా గురువు గారు చెప్తాను. ఇది గురుశక్తి. ఇకపోతే దేవీపురం రెండు విషయాలు నాకు తెలిసింది చెప్తాను మన్నించండి. దేవీపురం ఏంటి అంటే చాలా విశేషం ఉందండి దేవీపురంలో. ఏంటి విశేషం? ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడ కట్టలేదు శ్రీచక్ర ఆలయాన్ని. ఈ 4 యుగాల్లో ఇది కలియుగం, మరి 3 యుగాల్లో కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగంలో మహానుభావులు ఉన్నారు. అమ్మవారితో పిలిచి మాట్లాడి ప్రత్యేకంగా మాట్లాడి అమ్మతో సేవ చేయించుకున్న సద్గురువు ఉన్నారని చెప్తారు మనకు తెలియదు. అదే ప్రశ్న ఈరోజు ఇంకా నన్ను అలా తెలుస్తూనే ఉంది. ఈ కలియుగంలో నాకు దేవుడంటే తెలియదు అమ్మవారంటే తెలియదు నాకు సైన్సే ముఖ్యం మూలం అనే మహానుభావుల్ని తీసుకుని వచ్చి నాకు ఇల్లు కట్టు అని చెప్పిన మహాశక్తి ఆ అమ్మవారు. కాబట్టి అలాంటి ఆయన తీసుకుని వచ్చి వారి చేత అతనితో సంభాషణ చేసి అతనితో కొంతకాలం
నేను చెయ్యలేనమ్మా, నీ శక్తి నేను తట్టుకోలేను, నాకు తెలియదమ్మా చెప్తున్న మహానుభావులే, నువ్వు కూర్చో, నేను చేయిస్తానంటే దాని ప్రత్యక్ష సాక్ష్యం నాకు తెలిసింది ఏంటంటే, ఈరోజు ఆ నవ ఆవరణలో ఖడ్గమాల దేవతలను ప్రతిష్ఠించే శక్తి ఈరోజు ప్రపంచంలో ఎవరికి లేదు చాటి చెప్తున్నాను నేను. వారికి తప్ప ఆ విషయాన్ని గురించి అమ్మనే గురువు గారిని ఎంతమంది ప్రశ్నించారో, ఎంతమంది దీన్ని ఎందుకు చేశావు ఏంటని, ఎంతమంది ఏ రకమైన ఇబ్బందులు పెట్టారో, ఇవన్నీ ఆ అమ్మే వారి ద్వారా చెప్పించింది. దాని ప్రత్యక్ష సాక్ష్యం ఏంటంటే నేను తెలుసుకున్నది. గురువుగారు ప్రశ్నించారు అమ్మవారిని, అమ్మా నిజస్వరూపంతో ప్రతిష్ఠించమంటున్నావు ఖడ్గమాల దేవతలు, ప్రజలకి నేను ఏ సమాధానం చెప్పాలమ్మా అంటే, అమ్మ అన్నారట ఇది నాకు అమ్మవారు చెప్పారండి నిజస్వరూపులతో ప్రతిష్ఠించమని, అది నేను చేశాను అని నువ్వు చెప్పి మిగతా విషయం చూసుకుంటాను చూసుకుంటాను అన్నందుకు నేను అనుభవించింది. నేను దేవుని కొత్తగా వెళ్ళడం, గురుగారి ముందు కూర్చోవడం, గురుగారు అంటే నన్ను చూసి దేవీపురం విశేషం గురించి స్థల పురాణం ప్యాంప్లెట్ నా చేతికి ఇవ్వడం, తీసుకెళ్ళి పంచిన ఆయన అన్నారు. అలాగే గురుజీ అన్న బయటకు వచ్చాను పట్టుకొని పంచడం వచ్చేవాళ్ళు 15 మంది కుర్రాళ్ళు, ఏజ్ వాళ్ళ ఏజు 12-20 ఉంటుంది. వచ్చి వాళ్ళు ఇంకా ప్రాంగణంలో అడుగు పెట్టలేదు, అమ్మవారు దర్శనం ఇస్తారు కదా చూసా పిల్లలు ఆల్రెడీ పెద్ద వాళ్ళ భావాలతో మాట్లాడుతున్నారు, ట్యాబ్లెట్ ఇచ్చారు. అప్పుడు మనం వే చూపించే వే మార్గం బాణభూతులు ఉండేవి, ఇటు ప్రక్క వెళ్ళండి పైకి అలా చుట్టూ అమ్మ దర్శించడం, అమ్మవారి పాత్రలు దర్శించండి, అప్పుడు అమ్మ దర్శించండి ఒక రూట్ మనం బ్యాగ్ చూపించే ఉంది. వెళ్ళారమ్మా, వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత కిందకు వచ్చి నా దగ్గరికి వచ్చి ఏమండి ఇక్కడ ఏదో విశేషం ఉందండి కాస్త మాకు చెప్తారా అన్న, నాకు తెలియదే అప్పుడు చెప్పాను నాన్న, సరే మీకు కావాలి కదా పక్కనే గురువుగారు ఉన్నారు వారి దగ్గరికి వెళ్ళి తెలుసుకోండి మీ సమస్యను తీర్చుకోండి అని చెప్పాను. వాళ్ళకి భయం వేసిందేమో ఇంచేత ముందు వాళ్ళ మనోభావాలు ఏదో రకంగా అనిపించింది, వెళ్ళడానికి భయపడిపోయారు పిల్లలు వెళ్ళిపోయారు. అది మీకు వినిపించింది ఏంటంటే అటువంటిది రెండోది విశేషం అనేది ఒకటి దేవీపురంలో ఎక్కడ లేదంటే శక్తి ఉన్నదని రెండో విషయం అనుకుంటే చెప్పడానికి మనకి ఈరోజు ఖడ్గమాల దేవతలే నిదర్శనం. ఈరోజు ఎవ్వరు కూడా అంత నిజస్వరూపాలతో ప్రత్యక్షంగా ఆ ప్రాణపతి చేసిన మహానుభావులు ఎలా చేశారో ఈరోజు ఎవరికీ తెలియదు, మనకే తెలియదు. ఈరోజు సంస్థ సర్వీస్ చేసిన వెళ్ళి కూర్చుంటే అమ్మ మాట్లాడుతుంది అక్కడ, నీకే బాధ కావాలి నీకేం కోరిక కావాలి, ఆ రకమైన ఆ బాధను తీర్చే ఆ కోరిక తీర్చే తల్లిని ప్రాణపతి చేసి చూపించిన ఈ మహానుభావులు ఎక్కడ దొరుకుతారు. ఈరోజు ఈ కలియుగంలో అంత శక్తివంతమైన ఆలయాన్ని కట్టించి వారిని ఎన్నుకొని వారి చేత ఎన్నో ప్రశ్నలు అమ్మవారు వేయించుకొని చివరికి ఆయన బుజ్జగించి కూర్చోబెట్టి చేయించుకున్న ఈ శ్రీచక్ర ఆలయాన్ని రేపుది కడతారేమో, కానీ శ్రీచక్రాన్ని మాత్రం ఈరోజు నేను తెలుసుకున్న తర్వాత గత 5 ఏళ్ళ క్రితం చాలా చోట్ల గురుగారి దగ్గరికే వచ్చి వాళ్ళు వేయాలనే నమ్మవారిని చూపించుకొని ఆ కొలతలు వేయించుకొని వేసుకుని ఈరోజు ఇప్పుడు అవుతున్నాయి. మరి 83లో స్టార్ట్ చేసిన శ్రీచక్రాలయం దేవీపురం అంతకుముందు ఏమై, ఎవరైతే గురువు గారిని ప్రసరించారో ఈరోజు మళ్ళీ వాళ్ళు ఆ వ్యక్తులు అదే గురువులు కానివ్వండి అలాంటి పూజా విధానంలో ఉన్న వృత్తులు కానివ్వండి గురుగారి ముందు రాలేకపోతున్నారు. అయితే తప్పు తెలుసుకుని చాలా మంది వచ్చి గురుగారికి క్షమాపణ కోరుతున్నారు. అలాంటిది మన దేవుపురం. ఇకపోతే రెండో విషయం, మొన్న సహస్ర చండి సహిత ఆయుధ మహాపత్యంగర అందులో అక్కడ చేయడానికి కారణం గురువు గారు కేశవ శర్మ గారు ఒకసారి ముచ్చటించుకుంటున్నారు ఫస్ట్ చండీ హోమం చేయాలని.
అయితే గురుజీ ఎక్కడ చేయాలా అని కేశరంగ చర్మదే మాట. మీరు సీతమ్మ దారిలో చేయండి అన్నారు. అంటే ఈ విషయం మొన్న జూలై 11-12 నెలకి 6 నెలల క్రితం విషయం ఇది. అప్పుడు విట్ల గారిని అతను నేను ఆ ఏరియా సర్వే చేయడానికి వెళ్ళాం. అంటే వర్ణించిన గురించి అక్కడ ఒక టెంపుల్ ఉంది. డైరెక్ట్ ఆ టెంపుల్లోకి వెళ్ళి అడిగాం వాళ్ళు. విషయం చెప్పాం, ఏమిటి ఇక్కడ మా గురుదేవులు రకంగా చన్నీబాబు చేయడానికి చూసామని చెప్పాను. కూర్చాము చేయండి అన్న. అక్కడ అమ్మవారి టెంపుల్ ఉంది. అక్కడికి వెళ్ళి చూసేసరికి గురువు గారు అన్నారు. స్వప్రకాశం ఉన్న గురుజీ ఫోటో ఉంద. ఓహో, ఇక్కడ చెయ్యండి అని చెప్పడానికి ఇదా గురుజీ నిదర్శనం అని నమస్కరించుకొని విషయాన్ని చెప్పారు. అయితే ఆ ప్లేస్ సరిపోలేదని తర్వాత కేశవ శర్మ గారు రామ్మూర్తి గారిని వెళ్ళి చూశారు. ఆ ప్లేస్ సరిపోలేదు, నెక్స్ట్ ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్ళాలని వాళ్ళు ప్లాన్ చేస్తే 3 రోజులు వెళ్ళాం. ఏ విషయం ఉంది చెప్పానంటే, గురువు గారు అక్కడ చేయండి అని చెప్పడానికి ఏ ఉన్నదో అప్పుడు మీరే మాకు విశదీకరించారు. అలాంటి మా గురుదేవుడు, మన గురుదేవుడు. అక్కడ ఈ రకంగా మనం చేసిన తర్వాత ఆ కార్యక్రమానికి మేము 4 నెలలు మీటింగ్ పెట్టుకుంటే ఇంకా 2 వారాలు ఉంది. ఎవరిని టికెట్లు అమ్మారు బుక్కులు చెప్పాలా? అప్పుడు నాకు 4 టికెట్లు అయ్యాయి. అది 2 బుక్కులు ఉన్నాయి, 24-25 బుక్ అది, ఒక డొనేషన్ బుక్ ఒకటి. శరణ్ గారు అడిగారు, ఉన్నగారు మీ ఎన్ని బుక్లు అయ్యాయి టికెట్లు అయ్యాయి? 4 అయ్యాయి. అయితే మాది అప్పటికి కేశవ్ గారు చెప్పడం, అప్పుడు నాది అప్పుడే 1 బుక్ అయిపోయిందండి. అలాగే రమణ రాఘవ్ రమణమ్మ గారు హస్బెండ్ మాది 2 పుస్తకాలు అయిపోయాయి. మీకు ఒకసారి వాడు ఒక పక్క బుక్తికి వెళ్ళాలి, ఒక పక్క ఇట్లా రావాలి, సరే అమ్మ చేసుకుంటుంది అనేసి చెప్తాడు. 3వ మీటింగ్లో మా రామకృష్ణ గారు ఒక సరైన బాంబు వేశారండి. ఏంటి బాంబు అంటే, మీరంతా బాగానే మాట్లాడుతున్నారండి, 7 నెలలు వర్షాలు పడతాయండి, ఏమంటారు అన్న. నాకు చిన్న ఎందుకో చిన్న బాధ వచ్చింది. ఆయన చెప్పేస్తున్నారు, నేను కరెక్టే పడదండి అన్న, నేను పడదండి అని సరే. నేను ఎట్లా కంటారు, వర్షం వర్షం అంటారు, ఏంటైతే వర్షం గుంపలకు రాండి ఇవ్వంటారు చెప్తున్నావు. నేను కొద్దిగా నేనే గురు కటాక్షం ఉంది కదా మనకి, ఈ దానికి ఒకసారి చెప్పేస్తే అంతర్ముఖంగా ఆయనే చూసుకుంటాం. నా గురువు గారు ఏం చెప్పినా తిరిగి మళ్ళీ అతనే కొడుతాడు, గురుజీ పని మీద చేసుకుంటాడు. చెప్పిన తర్వాత మళ్ళీ దాచుకోలేదు నేను, ఎందుకంటే నా పేరులో ఉంది, చెట్టు ఎక్కడ ఉందో చూస్తుంటాను నేను. అది కదా గురుజీ, ఇలాగైనా గురుజీ ఎక్కడ వచ్చింది. దీనికి ఎగ్జాంపుల్, మేము డాన్స్లు ఆడదామని స్టిక్స్ కొనడానికి పంపించారమ్మ. ఎక్కడ ఉంటాయి స్పోర్ట్స్ షాప్? అది ఎక్కడికి వెళ్ళాలి? కొత్త రోడ్కి వెళ్ళాలి, టౌన్ కొత్త రోడ్కి వెళ్ళాలి. ఈ షాప్ నుంచి తిరిగి వెలంపేట బ్యాక్ రోడ్కి వచ్చి నడుచుకొని దంతాన వచ్చి, గురుజీ నాకు దొరకట్లేదు, నాకు ఎక్కడ కనిపించట్లేదు, మీరు చూసుకున్నాను అనేసరికి డైరెక్ట్గా ఎక్కడికి వచ్చాను తిన్నగా స్పోర్ట్స్ షాప్ ఎక్కడుంది మన జ్యోతి బుక్ స్టూపో పెన్ స్కూల్ దగ్గర వచ్చానండి. అక్కడ దొరికాడు, మళ్ళీ వచ్చి చెప్పాను చిన్న చిన్న గురి ఏంటది మీ ఇంటి మరి నాకు చెప్తాం నాకు పన్నెండు గురి క్షమించండి గురుజీ. సో మన గురుశక్తి అలాంటిదండి అమ్మా, ఇంకా చాలా ఉన్నాయి. అయితే ఈరోజు సన్మానం గురుగారు. నేను విశేషం ఏంటంటే నన్ను చాలా పైకి లేపాను గురుగారు, నాకు ఏమీ తెలియదు, నాకు సేవే తెలుసు,
నేటి కూడా సేవే తప్ప పూజ నా గురించి నా కుటుంబం గురించి గురువు గారు చాలా ధారపోసారు. అందుకు ఈ జన్మనిక నేనేమో అమ్మ అన్నప్పుడు అమ్మగారు కూడా నన్ను అవసరంలో చాలా నాకు దారిపోసేవాసం. ఈరోజు నేను 2004 డిసెంబర్ 14 తారీఖు నేను లేదు. దానికి ఏంటయ్యా నీకు నిదర్శనం అంటే 18 తారీఖు నాడు 14 జరిగితే 18 తారీఖు నాడు భారతమ్మ గారు పాపారావు గారు పాతమ్మ గారు మీకు తెలుసుగా ఆవిడ పెట్టే బొట్టు అప్పట్లో నేను బెడ్ మీద ఉన్నాను రాగానే టక్కన లేచిపోయాను. లేచి మా అమ్మ అన్నారు భారతమ్మ గారు గురువమ్మ గారు గురువుగారు పంపించారండి మీరు బాగా ఉంటారట ఏం లేదన్నట్టు నెక్స్ట్ పాపారావు. సో నేను లేను అనుకున్నాను 2004 అదే 2004 అంటే గురుగారు మంచి చెప్పంటారు చెడు చెప్పదండి తొందరగా చెప్తున్నాను. అదే నెల క్రిస్మస్ రోజున ప్రపంచవ్యాపంగా వచ్చింది కష్టం సునామీ. అంటే గురుగారు ఎంత అంతర్ముఖ్యులు తీసుకొచ్చారు చేపట్టు తీసుకొచ్చారు ఇది నన్ను అలాగే నా భార్యని విశాఖపట్నంలో 4 నెలలు సేవలు సింహాద్రి హాస్పిటల్ ప్రైవేట్ డాక్టర్ అందరూ కూడా మొత్తం ఏం చేయలేమండి చేయవలసింది చేశామండి అని చెప్పారు. మరణించిన గురించి చెప్పేస్తే అప్పుడు డాక్టర్ పెదవీరరాజు గారు మీరు ఇల్లు తీసుకెళ్ళండి అన్నారు. విశాఖపట్నం పెద్ద డాక్టర్ మీరు మీరు మీరే చేతులు మీరేం చేయలేక తీసుకెళ్ళమంటున్నారు నేను చేస్తాను నాకేం తెలియదు అని మేము రాసిస్తామని మీకు కంగారు పడలేదు అంట. సో మాకు మా డాక్టర్ గారు ఉన్నారు ఆయన చెప్పుకుంటానిసే దానికి వచ్చి వచ్చారు. గురించి ఈ పరిస్థితి చెప్పారు ఎందుకంటే తొందరగా అంటారు కదా ఏది అయిపోతుంటే గురుగారు అయితే సర్లే అన్నారు. అయితే గురుగారు బయట రావట్లేదు సార్ ఆత్మహత్య వస్తున్నారు లోనకెళ్ళి బయటకు వస్తున్నారు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తారో నాకు తెలియదు సరే తీసుకెళ్ళారు. ఫ్లైట్లో తీసుకెళ్లే అవకాశం ఉంది తీసుకెళ్ళగలను కానీ అవకాశం లేదు పేషెంట్. అలాగే ట్రైన్లో తీసుకెళ్దామంటే తీసుకెళ్ళగలదు ఆసక్తి కానీ పేషెంట్ కూర్చోదు. అప్పుడు పాపారావు గారు ఏం చేశారంటే ఇమీడియట్గా వచ్చి అంబులెన్స్ తీసుకొచ్చి తీసుకెళ్ళారు. సరే తీసుకెళ్ళిన తర్వాత సింపుల్ తీసేస్తాను తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు అన్నారు కేసు 15 డాక్టర్లు వస్తారు విత్ చీప్తో వచ్చి దిస్ కేస్ ఇస్ నాట్ సీరియస్ ఫస్ట్ ఎంటర్ ది ఎమర్జెన్సీ కేసు అని అప్పుడు ఇవన్నీ చూపించారు. అప్పుడు మన గురువు గారు అనిపించింది నువ్వు బయలుదేరిన ముందు అన్నారు అంటే వాళ్ళు చేసింది ట్రీట్మెంట్ స్టార్ట్ చేసింది స్టార్ట్ చేసి మొత్తం వచ్చింది చేపిస్తారు ఒక చీఫ్కి అటాచ్ చేశారు చేస్తున్నారు 20 డేస్ అయింది. చివరికి ఇంతవరకు ఒక డ్రాప్ తాగితే 100 డ్రాపులు పడే వ్యక్తి చివరికి ఒక పావు జామకాయ ఒక ఇడ్లీ హాఫ్ ఇడ్లీ తిన్న శక్తికి వచ్చింది పలకపోండి. ఇప్పుడు అలా తలుచుకుని ఉండండి అమ్మ వెళ్ళేటప్పుడు ఒక కుంకుమ ఇచ్చా కుంకుమ ప్యాకెట్ ఇచ్చా నువ్వు పెట్టుకుని అవసరం అలాగే తీసుకొచ్చా తీసుకొచ్చిన తర్వాత 15 డేసే కంట్రోల్ అయింది మళ్ళీ స్టార్ట్ మళ్ళీ జరిగింది కదా వెళ్తే నువ్వు జగదాంసరికి వెళ్ళా వెళ్ళి విషయాన్ని చెప్పు యథార్థం ఉన్న బాగుంది. అక్కడ 3 షాపులు ఉంటాయి జగదాంలో 5 షాపులు ఉంటాయి అక్కడికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్పు. నాదేంటంటే పూర్తిగా విన్న సగం ఇంకా అక్కడ ఉంటుంది ఆ మెసేజ్ ఏం చేత మళ్ళీ అడిగేది పేరు తలుస్తాం కదా ఆడదో ఉండిపోయింది సార్ చెప్పారు 2 విషయాలు జగదాం నాకు వెళ్ళు విషయం చెప్పు పట్టుకుని వెళ్ళారు వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి ఏమండి ఇలా ఉందండి పరిస్థితి చెప్పారు చెబుతూ ఉన్నానండి మాది పలరసం బాటిల్ తీసుకెళ్ళారు
రెండే రెండు మోతాదు చేశారంటే ప్రత్యక్ష సాక్షి కూడా ఉందంటే మాకు ఉంది అర్థం ఉందంటే అడగనే మనిషి. సరే వెళ్ళి గురించి చెప్పాను వాటి ఇంకే వెళ్ళకలేదా వెళ్ళకలేదు వెళ్ళకలేదు కానీ గురుజీ కంపెనీ రిమర్స్మెంట్ ఇచ్చింది కదా, రివ్యూ మళ్ళీ 3 మంత్స్ రాశారు వెళ్ళలేదు. ఎంజాయ్ చేసి వచ్చే అంటే కన్యాకుమారి వెళ్ళిపోవండి, కన్యాకుమారి వెళ్ళాం, కన్యాకుమారి హ్యాపీగా వచ్చింది. అయితే గురువు గారు డాక్టర్ గేట్ ఉన్న తర్వాత వైద్యులుగా కూడా పాట ఉంది. గురుగారు సమస్యలో ఒకప్పుడు మన రేఖీ మాస్టర్ గారు క్లాస్ చెప్తూ ఉంటే నన్ను మాట్లాడమన్నా, ఈమె తీసుకెళ్ళాను ఫస్ట్ సెగ్గరిగా ఉంది మాట్లాడమన్నా, మాట్లాడమంటే అప్పటికే నాకు ఎందుకు ఆయన ఇచ్చేసాడు, నేనేదా నేను నువ్వే భయపడదాన్ని మాట్లాడమన్నా. మాట్లాడితే ఆయన రేఖి వ్యాధులు అది అని చెప్తున్నారు. నా మనసులో అన్నిటికీ ఆయనే ఇంక మాకేంటి జపంకి తపానికి పూజకి రోగానికి అన్నీ ఆయనే చూసుకుంటాను కలిసి ఆయన మాట్లాడుతుంటే నేను చెప్తుంటే సరే ఇంక నీకు టైం ఉందిలే కూర్చో అన్నారు గురువు. నేను బడి పెట్టేస్తాను గురుగారు వెళ్ళలేదే కూర్చో కూర్చో ఎన్నో ఉండాలి చెప్తాను. సో ఇది విషయం అండి. ఇకపోతే ఇంత శక్తివంతం మన గురువు గారు ఇన్ని రకాలు జరిపిస్తున్నారంటే ఆయన సంకల్పమే ఆయన చూస్తుంది. ఇదే సరస్వతి, దీన్ని మనం చాలా జాగ్రత్తగా తీసుకుంటే బాగుంటుంది. అందుకు మనం చేసేది ఏంటంటే వాలంటరీ అన్నవాళ్ళు ఎప్పుడు కూడా భక్తుల ముందు మీరు పాద నమస్కారం కాను భావించాలని అనుకుంటారు. ఇంత ఆయన ఎప్పుడు మనకు శక్తినిచ్చి మనం పంపిస్తున్నారు భక్తులకు మన అవకాశం ఇవ్వాలి. ఎలాంటి అవకాశం? పాదాలు తాకకుండా నమస్కరించిన అవకాశం మనం వాళ్ళకి చూపించమని మీ అందరి సభాముఖంగా మనం చేస్తున్నాం. ఇంకో విషయం, చండీ హోం చిత్తరు అన్నీ బాగానే ఉన్నాయి. ఇక నేను ముగించే ముందు చిన్న విషయం మనం చేసుకుంటాను. జాగృతి జాగృతి అంటున్నాను, జాగృతి వేరే కాదని రామకృష్ణారు అంటారు, నేను అవునా అంటారు. కానీ ఇది ఎవరు పెట్టింది? గురుగారు పెట్టిందే. అక్కడ దేవపురంలో ఫస్ట్ నాకు మొదటి పరిచయం అయింది నన్ను తీసుకుని పాపర గారు అయితే అక్కడ ఏ రకంగా ఉండాలని ఇది చేయండి చేయండి అనేసి నాకు ఫస్ట్ పరిచయం గురుగారు. తర్వాత గురుగారు పరిచయం అవ్వకముందు ప్రభాకర్ గారు నన్ను బాగా పరిచయం చేస్తున్నారు. హనుమంతరావు గారు అండి ఇక్కడ కూర్చొని ఇది పనిచేసి బాగుందండి చెప్పారు. ఆయన అయిన తర్వాత డైరెక్ట్గా అమ్మవారికి పాలాభిషేకం చేయించే అవకాశం మరి రామకృష్ణుల వారు నాకు ఇచ్చారండి. అందరూ ఆయన అడుగున్నంత గుర్తు తెలియదు. చూడండి అమ్మ చేసింది అన్నందుకు ఆ పాలు గ్లాస్తో తీసుకుని అందరూ శిరస్సు నుంచి వేస్తారు పాదం వరకు. నేను పాదాలను శిరస్సు వేసుకెళ్ళండి రైట్ సార్. ఏపీ మాయ అలాంటి మన దేవపురాన్ని ఇంకా 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 ఎదిగేటట్టు చేయమని గురువు గారిని మనసు అవాచాకరణ శిరసి నమస్కరించారు. గురుజీ ఒకటంటే మీకు ఇష్టం ఉండదు, చేసే పని చేయ తప్ప మాట తగ్గించమంటారు, ఆ విషయం మాకు అందరికీ తెలుసు. అయితే మీరు 5,000 మంది వాలంటీర్ కావాలేమన్న దేవపురం నడిపించాలంటే అన్న విషయం విట్ల గారు, తమిళ కృష్ణ, నేను, రామమ్మ గారు, భారతమ్మ గారు ఉన్నప్పుడు మన దేవీపురం సవ్యంగా వదలడానికి కారణం వాలంటీర్స్ పెంచుకోవాలి. 5,000 మంది ఉన్నారు అంటే ఇంకెంత ప్రాణంలో మహానుభావులు మనకు తెలియదు. ఇది నేను విన్నది. ప్రత్యేక ఛాన్స్ కావాలంటే విట్ల గారు ఉన్నారు, శ్రీవల్లి కట్టిన తర్వాత అడిగారు. వచ్చిన భక్తులకి మనం సంరక్షణ చేయాలంటే వాళ్ళు చెప్పి మనం చెప్పాలంటే మనకి 5,000 మంది వాలంటీర్స్ ఉండాలి అని చెప్పారు. అది కూడా మరి ఆయనే తెచ్చుకోవాలి, మరి మాకు ఏం చేయండి, మనం చెప్తున్నాం వాళ్ళకి తీసుకొచ్చేసి వాళ్ళకి అమ్మ చెప్తున్నాం. శ్రీ గురు జన్మ శ్రీమాతమ్మ మీ తొందరపాటుగా మాట్లాడినా నేను చేసిన 20 సర్వీస్లో నేను చాలా క్లోజ్గా వెళ్ళిపోతానమ్మా,
ఒక్కసారి పరిచయం చాలు, మీరేదో మా బంధువులని నేను భావించి ఉంటాను. ఆ భావనలో మీరు వేరేగా భావిస్తే, నా మాటలు మీకే నొప్పుగా అనిపిస్తే నన్ను మన్నించమని పదే పదే శిరసు వంచి నమస్కరిస్తున్నాను. అలాగే ఈ నడిచే వారికి అంటే జూన్ 30 ఎక్స్పీసీలతో రుణం తీరిపోయింది మన హనుమంతరావు గారికి. చేత మన అందరికీ వాలంటీర్స్గా వాలంటీర్స్ అందరికీ కూడా ఏ యాక్టివిటీ చేయాలన్నా ఏ కార్యక్రమం చేయాలన్నా పెద్దగా ముందుండి మన అందరినీ నడిపిస్తున్నారు. గురుగారి ఆశీస్సులు ఉన్నా కానీ పెద్దగా ముందుండి నడిపిస్తున్న కేశవ శర్మ గారు, జానకి ఆంటీ దంపతుల చేతుల మీదుగా హనుమంతరావు గారికి పూలదండతో మీరు సన్మానించవలసిందిగా కోరుతున్నాం. అలా అందరికీ అనౌన్స్ చేస్తుంది ఏంటంటే, హనుమంతరావు గారు రిటైర్మెంట్ తర్వాత కూడా ఉదయం 10 నుంచి సాయంకాలం దాకా కూడా దేవీపురంలోనే ఉండి సేవ చేస్తారంట. కూర్చోవడం కూడా హనుమంతుడు మన ఫ్యామిలీలో ఒక మెంబర్ అయిన హనుమంతరావు గారికి మన వాలంటీర్స్ అందరి తరఫున ఒక చిన్న సారువాతో సత్కారం చేస్తూ ఒక చిన్న బహుమానాన్ని, మనం ఇచ్చిన బహుమానం విలువైంది కాదు కానీ ఈ ఈవెంట్ విలువైంది హనుమంతరావు గారికి. మెమరబుల్ ఈవెంట్ ఇది. గురువు గారి సమక్షంలో వారి కొలీగ్స్ కాని వాళ్ళు దగ్గర దగ్గర గారు మీటింగ్లో మనకి 70-80 మంది దాకా ఉన్నారు. వారందరి సమక్షంలో కేశవ శర్మ గారు చేతుల మీదుగా దంపతుల చేతుల మీదుగా శాలువాన్ని కట్టించే హనుమంతరావు గారికి శాలువాన్ని కట్టించాడు. జై వీర హనుమాన్. అలాగే పూజ్యులు గురు దంపతుల చేతులు, మీదుగా హనుమంతరావు దంపతులకి అమ్మవారికి కట్టిన చీర వారి భార్యామణి గారికి, హనుమంతరావు గారికి గురుప్రసాదం. మనందరి ప్రేమ ఆప్యాయత అభిమానం రంగరించేటప్పుడు అంతైంది అది. అని చెప్పి హనుమంతరావు గారు దాన్ని ఎప్పుడు ఉపయోగించుకున్నా కానీ మనందరి ప్రేమ ఆప్యాయత అనురాగాలు వాళ్ళకి చాలా చక్కటి చల్లటి ఆహ్లాదాన్ని కలిగించే విధంగా ఉంటాయి. అమ్మ ఒకసారి గురువుగారు మాట్లాడడానికి ముందుగా మరి ఈ కార్యక్రమంలో మనం నెక్స్ట్ మంత్ ఎప్పుడు కలుసుకుంటామన్నది మరి ఒకసారి చెప్తాను. ఆ అమ్మవారు ఏ ఈవెంట్ ద్వారా కల్పిస్తుందా ఎక్కడ కల్పిస్తుందా అన్నది మనం ఇప్పటి నుంచే నిర్ధారించుకోవాలి. కానీ ఖచ్చితంగా ఒక ఆదివారం మాత్రం కలుస్తాము. ఈ నెల నెలకు ఒకసారి కలుద్దాం. ఈ నెలలో మనకి ఈ కార్యక్రమం ఉంది కాబట్టి అయింది. నెక్స్ట్ మంత్ వచ్చేటప్పటికి కొన్ని ప్లాన్ చేసుకుని వస్తాను నేను. ఏ ఏ కార్యక్రమాలు దేవీపురంలో అవుతున్నాయి, ఏ కార్యక్రమాలు ఎట్లా చేయొచ్చు. మన దేవీపురంలో అన్ఇంటరప్టెడ్ ఇంటర్నెట్ ఉందండి, 3 MBPS లీజల్ లైన్స్ ఏర్పాటు చేశాము. బహుశా నేను అనుకోవడం విశాఖపట్నంలో ఏ దేవాలయానికి కూడా ఆ ఫెసిలిటీ లేదు. వాలంటీర్స్గా మీలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు. ఎవరైనా కానీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా కానీ వారి పేరు గోత్రాలు ఇచ్చి పర్టికులర్ డే నాడు మాకు ఈ కార్యక్రమం చేయండి అని వాళ్ళు చెప్తే ఆ డే నాడు మనం దేవీపురంలో కార్యక్రమం చేస్తూ చేయమన్న వాళ్ళ ఫోన్ నెంబర్ చెప్పి
దేవీపురం వెబ్సైట్ని ఇంటర్నెట్లో ఓపెన్ చేసుకుని చూడమంటే దేవీపురంలో చేస్తున్న కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ మన వెబ్సైట్ ద్వారా చూసుకునే సదుపాయం మన దేవీపురంలో ఉంది. దానికోసం చాలా రోజులు కష్టపడ్డాము. ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉంది, అందరూ ఉపయోగించుకుంటున్నారు దాన్ని. ప్రతి పౌర్ణమికి అమావాస్యకి అమ్మవారికి అభిషేకాలు జరుగుతాయి. ఎవరికైనా నచ్చిన రోజు ఉండొచ్చు, పుట్టినరోజు ఉండొచ్చు, పెళ్లి రోజు ఉండొచ్చు, అందుబాటులో ఉండొచ్చు, రాలేకపోవచ్చు. అటువంటి వాళ్ళు ఏదైనా కానీ మీరు ఫోన్ చేసిన ఆ నెంబర్కి మాట్లాడగలిగితే, లేదు ఈమెయిల్ ఏదైనా పరిచయం ఉంటే info@devipuram.com మెయిల్ చేయగలిగితే ఇమీడియట్గా రెస్పాన్స్ అవ్వడానికి చాలామంది టీం పనిచేస్తూ ఉన్నారు. దేవీపురం డిసెంబర్ నెలకి గురువుగారి 80వ పుట్టినరోజు నాటికి వచ్చేటప్పటికి దేవీపురంలో చాలా మార్పులు మనం చూడగలుగుతాము. చాలామందికి అందుబాటులో ఉండేలాగా ఇప్పటికే దేవీపురంలో చాలా మార్పులు చేస్తున్నాము. మీ అందరి సహాయ సహకారాలు ఉండగలిగితే, ఫీడ్బ్యాక్ చాలా ఇంపార్టెంట్ అండి. నాకు పనిచేయడానికి చప్పట్లు కాదు నాకు కావాల్సినవి. ఇందాక మనం చెప్పిన ఏరో మార్క్ మీరు పెట్టలేదండి అని, టికెట్స్ దగ్గర కొంత కన్ఫ్యూజ్ అయ్యమండి, ఇట్లాంటి ఫీడ్బ్యాక్ సజెషన్స్ ఇవ్వగలిగితే వాటిని సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళి మనం కార్యక్రమం చేయడానికి తప్పకుండా సిద్ధపడతాం. దసరాలు వచ్చాయనుకోండి, దసరాలో మీరు అందరూ తెలుగు రోజు ఏదో ఖాళీ ఉన్న రోజుల్లో వస్తారు, మీకు తోచిన సేవ చేస్తూ ఉంటారు. బిహైండ్ దిస్ యాక్టివిటీ నేను అనేది ఏంటంటే, దేవీపురం ఇంత బాగా జరుగుతుంది అనే ప్రజలందరూ అంటున్నారంటే అది ఏ ఒక్కడి వల్ల ఇద్దరి వల్ల అయ్యింది కాదండి. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళ ఒక సహాయ సహకారాలు ఉంటేనే మనం చేయగలుగుతాం. ముఖ్యంగా ఇది విశాఖపట్నంలోనూ స్వభావం చుట్టుపక్కల కూడా చాలా బాగా ప్రాచుర్యం చెంది చక్కటి అందరి ఆదరాభిమానాలకి అమ్మవారి ఆశీస్సులు అందరూ తీసుకోవడానికి ఉపయోగపడేలాగా మనందరం తీర్చిదిద్దాం. దానికి నెలకి ఒక్కరోజు మనం కేటాయిద్దాము, మిగిలిన కార్యక్రమాలు అమ్మవారు చేయించుకుంటూ తాగడం మనం చేసేది ఏం లేదు. మనం ఊరికే చర్చించుకోవడమే, 3 గంటలు చర్చించుకుంటే 3 గంటల తరలిక రిజల్ట్ నెలలో బ్రహ్మాండ రిజల్ట్ తీసుకురాగలుగుతాము. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే గురువు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను నేను. రెండోది, నెక్స్ట్ టైం నుంచి మన వాలంటీర్స్ ఎవరైనా ఉన్నారనుకుంటే తప్పకుండా గురువు గారితో పర్సనల్గా ఇంటరాక్ట్ అవ్వడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిద్దాము. తర్వాత అలాగే ఇందాక మన వాలంటీర్స్ వచ్చిన మాటలలో మన రమణ స్వామి గారు వారు రిక్వెస్ట్ చేసి అడిగారు నన్ను గురువు గారికి చెప్పమనని. దసరా 7 రోజుల్లో సారీ దసరా జరిగే 9 రోజుల్లో గతంలో గురువు గారు వారిని ఆదేశించారు. శ్రీమేరు నిలయంలో 27 హోమకుండాలు పెట్టి కార్యక్రమం చేయండి అని చెప్పని ఆదేశించారు. వారు ఇప్పుడు ఆ దసరా నవరాత్రుల్లో కూడా ఏదో ఒక రోజు ఒక రోజున మాకు కేటాయించండి, కేటాయిస్తే ఆ కార్యక్రమం చేద్దామని చెప్పని అనుకున్నారని చెప్పని రామస్వామి గారు అన్నారు. ఇక్కడ మనం రామస్వామి గారి గురించి చెప్పుకోవాలి. ఒక్కసారి రామస్వామి గారు నిలబడండి. ఆయన రామస్వామి గారు అండి. ఆయన విశాఖ డైరీలో పనిచేస్తుంటారు. గురువు గారికి చాలా కాలం నుంచి దక్షవాటికలో ఉండే సహస్రలింగాలు ఏవైతే ఉన్నాయో ఆ సహస్రలింగాల దగ్గర కూర్చుని అందరూ కూడా రుద్రాభిషేకం చేస్తే చాలా బాగుంటుంది అని ఎప్పుడు అంటూ ఉండేవారు గురువు గారు. ఆ అమ్మవారు ఆ రమణస్వామి రూపంలో వచ్చి ఆ రమణస్వామి గురుస్వామి అయిన అయ్యప్ప మాల వేసుకుని ఉంటారు. చాలామంది అంటే దగ్గర 1500 మంది వచ్చి కూర్చునే వేళ దక్షవాటికలో అయ్యప్ప అందరూ కూర్చుని రుద్రాభిషేకం చేశారు. చూడడానికి మరి 2 కళ్ళు సరిపోలేదు. మరికి ఆ ప్రసాదం కూడా మేము ఏర్పాటు చేయలేకపోయి 2 చేతులు పెట్టి దండం పెట్టి క్షమించమని కూడా అడిగేసాం. ఆవిడ అంత ఎక్కువ మంది వచ్చారు, చాలా చక్కటి కార్యక్రమం నిర్వహించారు. నిర్వహిస్తూ ఆయన అన్న మాట కూడా ఉంటుంది అందులో, అయ్యప్ప ఈ అయ్యప్పల మాల వేసుకునే టైంలో ప్రతి సంవత్సరం నవంబర్ 9 అంటున్నారు, నవంబర్ 9 అన్న తారీఖుని మాకు విడిచిపెట్టేయండి. లేదంటే గురువు గారికి ఎప్పుడు అవకాశం ఉందనుకుంటే అప్పుడు ఒక తారీఖుని మాకు విడిచిపెట్టేస్తే అయ్యప్పలు అందరి చేత తీసుకొచ్చి దక్షవాటికలో ఒక్కరోజు రుద్రాభిషేకం కార్యక్రమం చేస్తామని చెప్పని, అది ప్రతి ఏడాది కూడా జరగాలి కార్యక్రమం, ఉత్సవంలో చేస్తామని చెప్పని అన్నారు. ప్రతి సంవత్సరం కూడా నవరాత్రిలో 27 హోమకుండాలు ఏర్పాటు చేసి కిందన శ్రీమేరు నవయంలో చేద్దామని చెప్పని అనుకుంటున్నారు. చాలా తప్పకుండా ఉంటుంది. గురువుగారు కూడా మా గురువుగారు ఎదురు కూడా చెప్పేదా నేను వారు ఆలోచించి తెలియపరుస్తారు విషయం మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. చాలా ఎక్కువ సమయం తీసుకుని మీ అందరూ ఏమైనా ఎక్కువగా మాట్లాడుంటే మీ ఫ్యామిలీలో మెంబర్గా మనసులో తిట్టుకోండి, తర్వాత బయటకు వచ్చాక బయట చెప్పండి. చెప్పాలి కదా. దేవుడు మీకు చెప్పాలి అంటే
పాపారావు గారిని మనం చెప్పుకోవాలి. పాపారావు గారికి దోక హనుమంతరావు. ఆ హనుమంతరావు గారికి తోక, అసలు తోక కన్నా హనుమంతుడి కన్నా దాని తోక ఇంపార్టెంట్. ఆ తోక మనంతా వాలంటీర్స్. ఈ తోక అంటే చెప్తాను, పై అనేటువంటి ఒక గ్రీక్ లెటర్ ఉంటుంది, అంటే వృత్తాన్ని దాని యొక్క సర్కంఫరెన్స్ని డయామీటర్తో భాగిస్తే వచ్చినటువంటి నంబర్ అన్నమాట. ఆ నెంబరు మూడు తర్వాత కొన్ని అంకెలు అలా వస్తూ ఉంటాయి. ఎంతవరకు వస్తూ ఉంటాయంటే అనంతంగా వస్తూ ఉంటాయి. కొంతమంది 22/7 అంటారు, కొంతమంది 3.1416 అంటారు, అక్కడితో ఆగిపోదు అనంతం. ఈ ప్రపంచంలో ఎంతమంది మనుషులు ఉన్నారో అంతమంది మనుషుల కన్నా ఎక్కువ నెంబర్లు ఇలా వెళ్తే ఉంటాయి. ఆ తోకకి అంతం లేదు. వీళ్ళంతా ఆ హనుమంతుడి యొక్క తోక, ఆ వాలంటీర్లు అన్నమాట. ఇప్పుడు దేవీపురం అంటే విశాఖపట్నంలో దగ్గరగా సబ్బారానికి అల్కాపల్కి మధ్య ఉన్నటువంటి ఒక శీచక్రమైనటువంటి స్థలం మాత్రమే కాదు అది కూడా, కానీ అది ఒక్కటి మాత్రమే కాదు. దేవి ఎక్కడికైతే ఉంటుందో అక్కడక్కడ అదంతా దేవీపురమే. అంచేత ఈ ప్రపంచంలో దేవీపురంలో సభ్యులు కానిటువంటి వాళ్ళు ఎవరు లేరు, అంతా దేవీపురంలో సభ్యులే. అందరూ ఈ హనుమంతుడి తోకలు బాగాలే. మన ప్లాన్ చిన్నదేం కాదు, అనంతమైనటువంటి ప్లాన్. ప్రతి ఒక్కరూ కూడా ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా ఆ అమ్మ తత్వాన్ని వాళ్ళ ఆకలింపు చేసుకొని సంకల్ప బలాన్ని ఉపాసన ద్వారా పెంచుకొని ఇచ్చాశక్తి జ్ఞానాన్ని ఇంప్రూవ్ చేసుకునే జ్ఞానశక్తి క్రియాత్మకంగా నిర్మాణం చేసేటటువంటి ఈ మూడు శక్తుల యొక్క సంపుటి సముదాయం అది అందరికి కూడా ఉపాసన వల్ల మాత్రమే కలుగుతుంది. ఉపాసన అంటే దగ్గరగా కూర్చోవడం. దేని దగ్గరగా కూర్చోవాలంటే అమ్మ తత్వాలు దగ్గరగా కూర్చోవాలి. అమ్మ చేసే పని సృష్టి, మనంతా సృష్టికర్తలు కావాలి. దేని సృష్టికర్తలు అంటే భవిష్యత్తు సృష్టికర్తలు కావాలి. ఒక కొత్త బంగారు లోకాన్ని మనం సృష్టించుకుని కళలు కానీ ఆ కళకి కావాల్సిన సహకారించడం కాదు, జ్ఞానాన్ని సంపాదించుకొని క్రియాత్మకంగా నివృత్తి చేయవలసినటువంటి ఇవి సరస్వతి, లక్ష్మి, దుర్గా. ఈ శక్తుల్ని మనలోకి ఆవాహన చేసుకున్నందు వల్ల మనందరం కూడా దేవి యొక్క రిప్రజెంటేటివ్స్ అవుతాం అన్నమాట. ఇప్పుడు మనం వాలంటీర్స్ అందరినీ కూడా మనం చేర్చుకుంటున్నాం. వాలంటీర్స్ మనం చేర్చుకోవటం లేదు, వాళ్ళు మన కోసం పనిచేయటం లేదు. వాళ్ళు ప్రతి వాళ్ళు వాళ్ళ కోసం వాళ్ళు పనిచేస్తున్నారు, వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళు పనిచేస్తున్నారు. ఏ గ్రామానికి వెళ్ళండి, ఒక 50 మంది ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు, బీఏ చదివిన వాళ్ళు, బీకామ్ చదివిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు, ఎంటెక్ చేసిన వాళ్ళు, వీళ్ళంతా కూడా ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయిడ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళ జీవితాలు అభివృద్ధి చెందితే సమాజం అభివృద్ధి చెందగా. ఇది ఐఫోకస్ అని చెప్పారు కదా ఆయన, అంటే మీరు ఉన్నటువంటి అసహాయత, నిస్పృహ, నిరాశల్ని పక్కకి పెట్టి మిమ్మల్ని మీరు లేడర్గా అభివృద్ధి చేయడానికి మేము కృషి చేస్తాము, మీతో ఉంటాము. ఐ విల్ హోల్డ్ యువర్ హ్యాండ్, పెళ్లి చేసే పని అదే.
పిల్లలు పడిపోతూ ఉంటే కీ పట్టుకుని నడిపించేటటువంటి ఆ సహాయం మేము చేస్తాం. మీరు లీడర్లు కావాలి, మీ ద్వారా ప్రపంచం అభివృద్ధి చెందాలి, ఇది మన సంకల్పం. సరే, హనుమంతరావు గారు రిటైర్ అయిపోయారని అనుకుంటున్నాం. నా ఉద్దేశంలో ఆయన కొత్త ఉద్యోగాలు ప్రవేశిస్తున్నాడు. ఇంతవరకు తను, తన కుటుంబం, తన భార్య, తన పిల్లలు అనేటటువంటిది మానేసి మనము, మన కుటుంబము, మన దేశము, మన భాష అనేటటువంటిది మానేసి ఈ మన ప్రపంచము దానికోసం మనం పాటుపడతామంటే ఆ ప్రేమలో ఒక మెట్టు ఈ రిటైర్మెంట్. నేను అలాగే అనుకున్నాను. ఏఎఫ్ఆర్ ఉద్యోగం మానేసిన తర్వాత ఇంక ఇంతే అయిపోయింది. కానీ అప్పటి నుంచి నా భయం మొదలుపెట్టింది. అక్కడ పనిచేస్తున్నాడు, నాకు జీతం వచ్చేది. ఇక వచ్చిన తర్వాత వాళ్ళ జీతం లేదు. అక్కడ ఉన్నవాళ్ళు ఇంకోటి సేవ చేసుకునేవాడిని. ఇప్పుడు అనేక మందికి ఉపాధి కల్పించేటువంటి అవకాశం అమ్మ నాకు ఇచ్చింది. అమ్మ సేవ చేస్తున్నప్పుడు, అంటే అందరి సేవ చేస్తున్నప్పుడు, అమ్మ అంటే మీరు కాబట్టి జ్ఞాపకండి, అమ్మ అంటే అందరము. నేను సొంతలో కొంత మార్పులు పనుల కోసం పాటుపడుతూ ఉంటే ప్రపంచం అంతటి కోసం నేను కృషి చేస్తుంటే ప్రపంచం అంతా నాకు సహాయం చేస్తుంది. అంచేత ప్రపంచాన్ని సేవ చేసుకొని మీరు ధ్యేయంగా పెట్టుకోండి, అవి ఫోకస్ పెట్టుకోండి. మీరు లీడర్గా ఇంకోటి ఈ కార్యక్రమం పట్టుకుని, ఇంకా డిగ్రీ పట్టుకుని, మీరు ఇస్తారా ఉద్యోగం, మీరు ఇస్తారా అని అడిగే పరిస్థితి నుంచి మారి నేను మీకు ఇస్తాను ఉద్యోగం, ఎంతమందికి కావాలి అంతమంది రండి, అందరికి నేను ఇస్తాను ఉద్యోగం. మన ఎంటర్ప్రీనియర్స్ ఐడియాస్ యాక్షన్ ట్రాన్స్లేట్ చేయగలిగినటువంటి ఆ లీడర్షిప్ని మనం ఇంప్రూవ్ చేయడం, ఇది మన యొక్క కార్యక్రమం. మీరు అందరూ చేయవలసినటువంటిది వాలంటీర్ చేయవలసింది. దానికి రీఎన్ఫోర్స్మెంట్ కావాలి. ప్రతిసారి ఒక ఒక నెలకొకసారి మీట్ అవ్వడము, మీడియా తర్వాత ఊరికనే ఊరుకుని అక్కడ ఏం చేద్దాము అనేటువంటిది చింతం చేసింది ఏమిటి, చేయవలసింది ఏమిటి, దీన్ని నేను కంకణం కట్టుకుని ఉన్నాను అని ఆ రీఎన్ఫోర్స్మెంట్ చేసుకోవాలి. ప్రతిసారి కూడా ఒక ప్లెడ్జ్, నేను ఫాలోవర్గా ఉన్నాను, నేను లేదని ఇంకొన్ని దేహి నేను ఉద్యోగాన్ని అడగను, నేను 10 మందికి ఉద్యోగాన్ని కల్పిస్తాను అనేటువంటి కాన్ఫిడెన్స్ మనం బిల్డప్ చేసుకోవడానికి అమ్మ యొక్క ఉపాసన అతి ముఖ్యమని బిల్డప్ చేసుకుంటున్నాను. శుభం. పది మందికి మనం సాయం చేస్తే ఖచ్చితంగా మనకి 1000 మంది మన వెనకాల నిలబడుంటారు. ఇది ప్రాక్టికల్లీ ప్రూవెన్ అండి. ఇది అనుమానమే లేదు. అందరూ హనుమంతరావు గారికి ఇంతమంది వస్తారు మనం ఊహించలేదు, ఆయన అనుకోలేదు, ఆయన సేవ చేసుకున్నారు. పైన కార్యక్రమం ముగించే ముందరా మరొకసారి అందరికీ కూడా పేరు పేరున మన ఫ్యామిలీలో, మన దేవీపురం ఫ్యామిలీలో ఉన్న మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ మీ అందరికీ కూడా ఖచ్చితంగా ఆఫీస్ నుంచి, దేవీపురం ఆఫీస్ నుంచి మీ అందరికీ నెక్స్ట్ మంత్ మీటింగ్ ఎక్కడ ఎక్కడ కలుస్తాము ఏంటి అని ఇన్ఫర్మేషన్ తెలియపరుస్తాము. ఇంకా ఒక్కొక్కసారి కలిసినప్పుడు, నెక్స్ట్ టైం నేను కూడా మనం కలిసినప్పుడు మరికొన్ని చాలా మంచి విషయాలు మన అందరం తెలుసుకునే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే రేపు ఆదివారం జరిగే ఐ ఫోకస్ మీటింగ్ ఏదైతే ఉందో దాంట్లో కొంతమంది యూత్ని అందరూ ఇన్వాల్వ్ చేస్తున్నాము. సభలో చుట్టుపక్కల ఉండే యూత్ ఖాళీగా చదువుకుని సరైన ఉపాధి లేక ఖాళీగా ఉండిపోయిన యూత్ అందరినీ కూడా మీటింగ్ తీసుకొస్తాము. వాళ్ళలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచాలి ముందర. వాళ్ళలో నిస్సహాయత, వాళ్ళకి ఫ్రస్ట్రేషన్, అమ్మో నేనేమి చేయలేనేమో, నాకేమి రావట్లేదని దాంట్లో కొంత సొసైటీ యాంటీ ఎలిమెంట్స్గా తయారు కాకుండా వాళ్ళు సొసైటీకి సపోర్టివ్గా ఉండగలిగి ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో తయారు చేసే యూత్ని మనం జనరేట్ చేద్దామండి. తప్పకుండా నెక్స్ట్ మంత్ మీటింగ్లో మనకు కొంత మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ మంత్ మీటింగ్లో దేవీపురానికి సంబంధించిన టైం టేబుల్, ఏ ఏ కార్యక్రమాలు జరుగుతాయి, ఎప్పుడు జరుగుతాయి, ఎలా జరుగుతాయి, ఏం చేయాలి అన్న విషయాలు కూడా సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ వరుణ. అలాగే గురుదేవులకు కూడా అందరికీ నమస్కారం. పేరు పేరున మన హనుమంతరావు గారు అందరికీ చక్కటి విందు ఏర్పాటు చేశారు. విందు తలుపులు తెరుచుకుంటున్నాయి.
సౌమాయి సౌమ్మంది.